ఈ కోవిడ్-19 కరోనా వైరస్ తోటి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఈవెన్ మార్కెట్లు కూడా కుప్పగూలిపోయే పరిస్థితుల మధ్య చమురు ధరలు చాలా తగ్గుముఖం బట్టి ఒకనొక సందర్భంలో బ్యారెల్కి $35 దిగువకు వచ్చిన పరిస్థితుల్లో కొన్ని రోజుల నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా గమనిస్తున్నది ఏంటి అని అంటే ఈ ప్రయోజనము భారతదేశ ప్రజలకు లభిస్తుందా లభించదా అన్న విషయం మీద చాలా ఇంట్రెస్ట్గా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేట్లు పెరిగినప్పుడు మాదేమీ లేదు, అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ చమురు ధరలు తగ్గితే తగ్గుతాయి పెరిగితే పెరుగుతాయి అని చెప్పి మన ప్రభుత్వాలు సెలవిస్తుంటాయి కదా. మరి ఇప్పుడు దారుణంగా తగ్గింది కదా, దాదాపు పెట్రోల్ లీటర్కి 50 రూపాయలు, డీజిల్ ఇంకా 40-45 రూపాయలు తక్కువకే రావాలి కదా. వస్తుందా ప్రయోజనం, తగ్గుతుందా లేదా అని చాలా ఎక్కువగానే ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అదిగో మన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రము తగ్గకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని, పెట్రోలు డీజిల్ పైన సుంకాన్ని 3 రూపాయలకు పెంచింది, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ మీద 2 రూపాయల నుంచి 8 రూపాయలకు, డీజిల్ మీద 4 రూపాయలకు పెంచిండ్రు, రోడ్డు సెస్సుని లీటర్కి పెట్రోల్ మీద 1 రూపాయి, డీజిల్ మీద 10 రూపాయలు పెంచిండ్రు. ఎందుకంటే ఆ ప్రపంచవ్యాప్తంగా తగ్గిన ఆ ధరలు ఏదైతే ఉందో అది ఒక సామాన్యుడికి ప్రయోజనకరం అవుతుంది అని అనుకునే లోపలనే ఆ ప్రయోజనం లేకుండా ప్రభుత్వాలు లాగేసుకున్నాయి. ఇప్పుడు దీనివల్ల పెట్రోల్లో ఏమి, డీజిల్ పెట్రోల్లో ఎక్కువ రేటు తారతమ్యం లేకపోయినా కూడా మనకు రావాల్సిన ప్రయోజనాన్ని వాళ్ళు లాగేసుకున్నారు. చాలా దారుణంగా లాగేసుకున్నారు. లాగేసుకుని ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళ దగ్గర లాగుతారు, ఉన్నోడికి పెడతారు. చాలా సర్వసాధారణమేగా ఇదంతా కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎస్ బ్యాంకులో 49% వాటాను 7,500 కోట్ల దగ్గర పెట్టి SBI గునే కొంటే నెగటివ్ అనేది వస్తుంది కదా. ఎందుకంటే మన దగ్గర నుంచి ముక్కుపిండి మినిమం బ్యాలెన్స్ వసూలు చేయలేదని అన్ని మిగతా ఛార్జెస్ అని చెప్పి ముక్కుపిండి వసూలు చేస్తారు కదా ఈ బ్యాంకులు. ఇదంతా ఏం చేస్తారు, ఏదో తలమానుషునికి ఇస్తాడు, వాడు ఎగ్గొడతాడు, బ్యాంకులు ఇబ్బందులు పడతాయి, మళ్ళీ మన దగ్గర నుంచి వసూలు చేస్తారు అని చెప్పి ఈ విమర్శలు వస్తున్నాయని చెప్పి మొన్న కూడా మనం చాలా తెలివిగా మనం తప్పుదారి పట్టించారు కదా. SBIలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే ఛార్జెస్ రద్దు అని పెద్ద పెద్ద అక్షరాలు తీసారు. దాని ముసుగులో మనల్ని మోసం చేయలే, ఛార్జెస్ రద్దు అన్నారు. అంతేగాని సేవింగ్స్ అకౌంట్కి ఇవ్వాల్సిన వడ్డీ రేట్లు తగ్గించిండ్రు, అట్ ద సేమ్ టైం PFల మీద వడ్డీ రేట్లు తగ్గించిండ్రు, FDల మీద వడ్డీ రేట్లు తగ్గించిండ్రు. ఇంకేమయ్యా, ఇంక మళ్ళీ మనం కొయ్యరు, డిపాజిట్ ఛార్జెస్, డెబిట్ కార్డు మెయింటెనెన్స్ ఛార్జెస్, అన్ని ఛార్జెస్ కోస్తారు కదా. ఇంతవరకు ఏం చేసిండ్రు, ఉన్న డబ్బులకి ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గించిండ్రు, మెయింటైన్ చేయని వాళ్లకు ఏమి ఛార్జెస్ ఫైన్లు అనేది వసూలు చేయలే. మెయింటైన్ చేయని వాళ్ళు ఎంతమంది, అందులో డబ్బులు ఉంచే వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఇచ్చే డబ్బులు తగ్గినాయిగా, తప్పుదారి పట్టించారు. మన మీడియాకి ఏం కావాలి, ప్రభుత్వాలకు నాకుతాయి కాబట్టి వాళ్ళు చేసేదేమో ఇంత చేసే ఫేవర్నేమో ఇంత చేసే అన్యాయనేమో ఇంత చేసి చూపెడతాయి. మరి ఇప్పుడు కానీ అంతే, డీజిల్ పెట్రోల్ వ్యవహారం 2012-13లో దాదాపు $106-107 ఉన్నప్పుడు ఒక బ్యారెల్కి $70 చేరింది ఉండే పెట్రోలు, ఇప్పుడు $35 ఉంది ఒక డాలర్కి, ఒక బ్యారెల్కి ఒక డాలర్ $35 ఉంది ఒక బ్యారెల్ చమురుకి, ఇప్పుడు $70 చేంజ్ అయ్యింది. ఏం మారింది, ఏం మారలే. సరే కొంతవరకు అయినా చేంజెస్ ఉండొచ్చేమో, ఎందుకంటే అప్పుడు డాలర్ విలువ రూపాయితో పోలిస్తే తక్కువ ఉండే, ఇప్పుడు రూపాయి బలహీన పడింది కాబట్టి డాలర్ విలువ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మార్పులు ఉంటే కొంచెం ఏమైనా చేంజెస్ అవుతాయో, మరి ఎంత దారుణం కదా. సో ఏముండదు, ప్రభుత్వాలు ఎప్పుడైనా హైగా ఉన్నోడి కోసమే పనిచేస్తాయి. లేని వాళ్ళల్లో ఏమైనా కనుక మార్పులు రాకుండా ఎక్కువ జనాలు తిరగబడకుండా ఏదో ఒక దగ్గర మనల్ని బందీ చేస్తారు. ఏదో ఒక సంక్షేమ పథకం అనో, లేక ఇంకేదో కులం మతం అనో, లేకపోతే ఇంకేదో కొంచెం ఇట్లా విధిల్చే ప్రయత్నం చేసి కొంతే. లేకపోతే ఈ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేసి ఉండింటే ఇంత ఆర్థిక అంతరాలు ఉంటాయా దేశంలో? 1% జనం దగ్గర దేశంలో 58% ఆర్థిక సంపద వాళ్ళ దగ్గరే ఉంది, మిగిలిన 99% మంది 42గా ఉన్నటువంటి ఈ మన వాటా 42, 99% వాటా దాంట్లోనే కొట్టుకోవాలి. దాంతోనే లూటీలు, దాంతోనే స్కాములు, దాంట్లోనే దోపిడీలు, దాంట్లోనే అందరూ దోసుకోవడం కానీ మళ్ళీ
మిగిలిన 58% సంపద దోచుకునే అవకాశం లేదుగా, ఎందుకంటే అది వ్యక్తుల సంపద. మిగిలిన 42% సంపదలోనే నాయకులు దోచుకోవాలి, ఉన్నోడు దోచుకోవాలి, లేనోడు దోచుకోవాలి, దొంగలు దోచుకోవాలి, మామూలుగా దోపిడీ ఉండదు. ఇంకెన్ని సంవత్సరాలైనా ఒక సామాన్యుడి బ్రతుకు తెరు ఇటువంటి వాళ్ళ పరిపాలనలు ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ముందు ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వమైనా కూడా సామాన్యుడి విషయంలో జెన్యున్గా వర్క్ చేయడం అనేది జరగని పని. ఇట్లా దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినాయి, సుంకాలు పెంచిండ్రు, పుసుక్కనవి పెరిగినాయి అనుకో, ఆ భారం మళ్ళీ మన మీద వేస్తారు. ఏమయ్యా పెరిగింది అని అంటే, మరి అక్కడ పెరగలే చప్పన మార్కెట్లో, తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అంటారు. మరి ఇప్పుడు తగ్గింది కదయా అని అంటే, మరి ఇప్పుడు సుంకాలు లేవా అంటారు. అమ్మ కళాకారులయ్యా ఈ ప్రభుత్వాలు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.